ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మహిళల మీద అనేక రకాలుగా దాడి మొదలవబోతుంది ఇప్పటికే ఉన్న పాఠ్యగ్రంథాలన్నిటిని కూడా మార్చి మళ్ళా పురాణాలు అలాగే వేదాలు రామాయణ భారతాలన్నిటిని కూడా తీసుకొచ్చి ఈరోజు పాఠ్యగ్రంథాల్లో పెట్టడం జరుగుతుంది దాని వల్ల మహిళలు కించపరిచే పరిస్థితి రెండో తరగతి పౌరులుగా ఇప్పటికే చూడబడుతున్నారు వాళ్ళ పరిస్థితి మరింత హీనంగా అయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది రాబోయే కాలంలో కనిపిస్తుంది అదే సందర్భంలో ఈరోజు హింస రోజురోజుకు కూడా హింస పెరుగుతుంది ఈ హింసను అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలు మన బడ్జెట్లో అంటే మహిళల సమస్యల మీద పరిష్కారం చేసే పురుషులను 100 కోట్లు కేటాయిస్తే అదే సందర్భంలో విగ్రహాలు విగ్రహాలు పెట్టి వాటిని మొత్తం దేశవ్యాప్తంగా కొన్ని విగ్రహాలు పెట్టించడానికి అయితే 200 కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్లో అంటే మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అని చెప్పేసారంటే ఈ రోజు ప్రభుత్వం బడ్జెట్లోనే ఈ రోజు తెలుస్తుంది అదే సందర్భం ఈ రోజు 33% రిజర్వేషన్ల చట్టం 16 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు పార్లమెంట్ గోళకు వేలాడుతూనే ఉంది ఇంకేముంది మాకు వచ్చేస్తుంది సోనియా గాంధీ 100 రోజుల్లో మేము ఇచ్చేస్తాం అని చెప్పేసి అని చెప్పిన రోజు 5 సంవత్సరాలు పూర్తయి 6 సంవత్సరాలకు అడుగుపెట్టినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ 33% రిజర్వేషన్ సంగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఈసారైనా సరే మహిళా రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో దాన్ని అమల్లోకి తీసుకొని వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అదే సందర్భంలో దానికోసం కూడా మేము మరింత కృషి మేము చేయాలని చెప్పేసి ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో మన ఎన్నికైన సభ్యుల్లో మొత్తం అందరూ కూడా కోటేశ్వర్లే కోటేశ్వర్లకు సంబంధించే ఎజెండాలు ఈరోజు ప్రధానంగా ఉండి అక్కడ చర్చ జరుగుతుంది మహిళల కోసం కానీ సాధారణ ప్రజానీకం కోసం కానీ వీళ్ళ కోసం ఏం చేయాలి అని చెప్పేసి దాని మీద అక్కడ చర్చలేమో కూడా జరగడం లేదు వీటన్నింటినీ గురించి చూస్తూ ఉంటే భవిష్యత్తులో మహిళల మీద ముప్పేటు దాటి అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కావచ్చు సాంఘికంగా కావచ్చు సామాజికపరంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు దాడి పెద్ద ఎత్తున పెరగబోతుంది దానికి భవిష్యత్తులో మహాసభలను తీర్మానం చేసి దానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మేము మహిళల సమస్యల పరిష్కారం కోసం మరింతగా పోరాటానికి మేము సిద్ధమవుతున్నాము ఆ సందర్భంలోనే మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి 5-6 తారీఖుల్లో మహాసభలు కూడా